రుద్రపుణోకారిష్ణోరస్వస్య వాజిన సురభిలోపకాకరత్మనాయ పదవికరణాయ మోహనాయ మనోత్మనాయ నమస్తే ఓం ఆప్యాయ ఓం శ్రీ భ్రమరామ్ భూమిశంకర్ కళ్యమన్నాడు. ఓం హరోం శ్రీ కైలాసపతి మహారాజ్ కీ జై, శ్రీ రామలింగేశ్వర మహారాజ్ కీ జై. ఈరోజు కృష్ణ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు శ్రీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మేము అనగా గౌలీ సమాజము మహబూబ్ నగర్ భీమప్ప కుటుంబ సభ్యుల వారి తరఫున ఈరోజు రామలింగేశ్వర గుడిలో ప్రసాద వితరణ సేవ చేసుకుంటున్నాము. మేము ప్రపంచానికి దేశానికి ప్రజలు ఒకటే విన్నపము, అందరము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యం. చాలా అరుదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది. ఈరోజు స్వామివారిని అభిషేకిస్తే మనకు స్వామివారికి అనుగ్రహం లభిస్తుంటుందండి. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనాలు జరుగుతున్నాయండి. సాయంత్రం 7 గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఆ తదుపరి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. ఆ తదుపరి స్వామివారికి ఒక ప్రత్యేక అలంకరణ, మహామంగళార్తులు, మంత్రపుష్పం ఉంటుంది. ఆ తదుపరి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతాయండి. ఈ మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు అండి. ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామివారి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తున్నామండి. ఈ శివాలయం చాలా ప్రాచీనమైన పెద్ద శివాలయం. ఇక్కడ శివాలయం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఈ యంత్రం ఉండటం వల్ల స్వామివారి యొక్క ఆలయ శిఖరం లేదు. ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తే రావుకేతువు సర్పదోషాలు తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుంటుంది. ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం చాలా విశేషమైన రోజు అండి. ఎందుకంటే ఒక్కసారి బ్రహ్మ విష్ణు తమలో తాము గొప్పవారమని పోట్లాడుకుంటే వారి మధ్యలో లింగాకారంలో ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. అలాంటి లింగోద్భవ కాలంలో స్వామిని దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోయి ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది. ఇది శివదానం ప్రేమ్ కుమార్.